దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుడు ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి వెనికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరి పట్ల దేవుడు నెరవేరుస్తాడు అంటే, ఆయనకు ఇష్టమైన ఉపవాసం చేసేవారి విషయంలో ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. ఉపవాసము అంటే దేవునితో సహవాసము. దేవునితో సహవాసం చేసేవారు ఉపవాసం అంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. మన దృష్టిలో ఉపవాసం అంటే తిండి మానేయటం. కానీ దేవుని దృష్టిలో ఉపవాసం అంటే కేవలం తిండి మానేస్తే ఉపయోగం లేదు. మనం కేవలం తిండి మానేస్తాం, ఆ రోజున పనులు చేసేసుకుంటాం, ఆ రోజున ప్రయాణాలు చేస్తాం, ఆ రోజునే గొడవ అయితే గొడవాడేసుకుంటాం, ఆ రోజే న్యూస్ పేపర్లు చదివేసుకుంటాం, ఆ రోజే లోకవార్తలు చెప్పుకుంటూ ఉంటాం, మనకిష్టమైన పనులు చేసేసుకుంటూ ఉంటాం. ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఉపవాసం అనేది మనం ఉన్నప్పుడు మనం దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. దేవునికి కావాల్సింది కేవలం మనం కడుపు మార్చుకొని మనం ఏమీ తినకుండా మనం అలా పస్తులుండి మనం బాధపడుతూ పేషెంట్లు అయిపోవటం కాదు దేవుని ఉద్దేశం. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటో చెప్తాను, వినండి. 7వ వచనం యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంది. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అంటే చూడండి, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. మన ఆహారాన్ని ఆకలి అన్నవానికి మనం పెట్టాలి. ఎవరైనా ఆకలి అన్న వ్యక్తి మన దగ్గర తటస్థించినప్పుడు మనకున్న దాంట్లో ఆ వ్యక్తికి ఏదోటి మనం ఇవ్వాలి. మన రక్త సంబంధి మన బంధువు, మన రక్త సంబంధి మనకి కనపడుతున్నప్పుడు మనం ముఖం తప్పించుకొని వెళ్ళిపోకూడదు. మనం వాటికి ఏదో మనం చేయాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో మనం ముఖం తప్పించుకొని వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేని పని. దిక్కుమాలిన బీదలు కనపడినప్పుడు వారిని చేర్చుకొని వారికి ఏదో విధంగా మనం వారికి సాయం చేయాలి. వస్త్రహీనుడు కనపడినప్పుడు మనకున్న వస్త్రాల్లో ఏదో కొన్ని వస్త్రాలైనా వారికిచ్చి వారిని తృప్తిపరచాలి. ఇలాగ మనం చేస్తే దేవుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటే ఇదన్నమాట. ఇలా మనం ఉపవాసం ఉంటే దేవుడు ఏమంటున్నాడో చూడండి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. స్వస్థత శీఘ్రముగా అంటే త్వరగా స్వస్థత వస్తుంది. అంత మాత్రమే కాదు, మన వెలుగు వేకువ చుక్క అంటే అప్పటి వరకు చీకటి పరిపాలన చేసిన చోట వేకువ చుక్కలాగా సూర్యోదయం స్టార్ట్ అవుతుంది. అది ఎంత ప్రభావంతో వస్తుందో అంత ప్రభావంగా అంత వెలుగుగా మనల్ని దేవుడు మారుస్తాడు. అంత మాత్రమే కాదు, మన నీతి క్రియలు మన ముందు నడుస్తాయి. యెహోవా మహిమ మన సైన్యపు వెనుకటి భాగాన కావలిగా ఉంటాడు. అప్పుడు మనం పిలిస్తే దేవుడు పలుకుతాడు, ఉత్తరమిస్తాడు. ఆయన మొర్ర పెడితే నేనున్నాను కదా బిడ్డా అంటాడు. నిజంగా ఎంత అద్భుతమైన మాట. ఇలా దేవుడు చేయాలంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేయాలి. ఈ రోజున మనకు వాగ్దానం కూడా ఏమిస్తున్నాడో చూడండి. అలా దేవునికి ఇష్టంగా మనం ఉండి అలాంటి నీతి క్రియలు మంచి క్రియలు చేస్తూ దేవుని సంతోషపెడితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసే కార్యాలను బట్టి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాంటి కార్యాలు చెప్పమంటారా? ఎలాంటి కార్యాలంటే 11వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను
నిత్యము నడిపిస్తాడు. అప్పుడు ఇంక ఎప్పుడు మనల్ని ఆయన నడిపిస్తాడు. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. క్షామ కాలం అంటే కరువు కాలం. నీ చుట్టుప్రక్కల ఉన్న వారంతా కరువుతో అలమటించవచ్చు, కానీ నిన్ను మాత్రం ఎప్పుడు తృప్తిపరిచి బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నీరు కట్టిన తోటలా ఉంటావు. నీరు కట్టిన తోట ఎంత పచ్చగా ఉంటుందో నీ లైఫ్ అంత పచ్చగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడు ఉబ్బుకూచూ ఉండు, నీటి ఓటవలే ఉంటావు. నీటి ఓట ఎప్పుడు ఆరిపోవటం అనేది దానికి ఉండదు, ఎప్పుడు ఉబ్బుకుతూ ఉంటుంది. అలాంటి ఓటలాగా నువ్వు ఉంటావు. ఇవన్నీ దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే నువ్వు యెహోవా యందు ఆనందిస్తావు అంటున్నాడు. అంటే దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవా నీకు కృతజ్ఞతలయ్యా, థ్యాంక్ యూ లార్డ్ అని దేవునిలో ఆయన్ని బట్టి మనం ఆనందించేటట్టుగా దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నెక్కిస్తాను అంటున్నాడు. అంటే దేశంలోనే ఉన్నత స్థితిలో అంటే మనల్ని హెచ్చిస్తాడు, మనమున్న స్థితిగతులు మారుస్తాడు, మనల్ని గణపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం, ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించినప్పుడు. కనుక అలా జీవించడానికి తీర్మానం చేసుకుందామా? ఆయనకి ఇష్టమైన రీతిలో ఉపవాసం ఉండి ఆయన సంతృప్తిపరిచి ఇలాగ దేవుని చేత దీవెనలు పొంది సంతోషంగా మనం ఆనందిస్తూ దేవుని చేత హెచ్చించబడదామా? ఈ వాగ్దానం మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నా అమ్మునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తును. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, నీ బిడ్డలను మీరు దీవించి నిన్ను బట్టి వారు ఆనందించున్నట్లుగా సహాయం చేయండి. వారిని హెచ్చించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రతి వ్యక్తిని హెచ్చించి గణపరచమని మా ప్రార్థనలు విన్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.